సార్ టీడీపీ సీనియర్ నేత బోండా బొమ్మ గారు నాదెండ్ల మనోహర్ గారిని కలిశారు సీక్రెట్గా అనేది ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మే వ్యక్తి అని చెప్పొచ్చు బోండా బొమ్మ గారు. సో నెక్స్ట్ అక్కడ ఆయనకి ఆ మినిస్టర్ కూడా ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ కొంతమంది ఆ టీడీపీ నుంచే వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది బోండా బొమ్మ గారు టీడీపీకి హ్యాండ్ ఇస్తున్నారు, జనసేనలోకి వెళ్తున్నారని ప్రచారం కూడా చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమై ఉండొచ్చు? అంటే బోండా బొమ్మ గారు వెళ్తాడని నేను అనుకోను. ఇప్పుడు ఒకవేళ జనసేనలోకి వెళ్దామన్నా జనసేన టీడీపీ పొత్తు ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అది కూడా కన్ఫర్మ్ అయిందో ఒక అయితే వార్తలు గట్టిగా హల్చల్ చేస్తున్నాయి. కాబట్టి ఈ తానులోంచి ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళినట్టు ఉంటుంది. మీరు అన్నట్టుగా కలిస్తే కలిసి ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులు కలవకూడదు నిషేధం ఏమి లేదు కదా. ఇప్పుడు మాకినేని బసవపోయే అక్కడ ఆ ఫంక్షన్ హాల్లో జనసేన ఆ మధ్యన ఎప్పుడో ఏదో పెట్టుకున్నారు. కొత్త కొత్త రాధాగారు ఇల్లు పక్కనే ఆయన కలిశారు. అప్పుడు ఇలాగే రాధా జనసేన వాళ్ళతో కలిశాడు. అది ఇద్దరు మాట్లాడారు. కలిస్తే ఏమైపోద్ది? మాట్లాడుకుంటే మాట్లాడుకుంటారు. మీరు రెండుసార్లు మా దాంట్లో బాగుంటుందని అంటారు. నేను కూడా ఏమన్నా కలిస్తే ఒక మంచి కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు అనుకో, మీరు చాలా సూపర్ సార్, మీరు పలానా పార్టీలోకి వెళ్ళండి బాగుంటుంది అంటుంది. ఈ పార్టీలో ఏం బాగలేదు కదా అని. లేకపోతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉంటారు, ఇంతగా ఈ సీన్ అయిపోయింది కదా, ఇంకొద్దిగా మంచి ఈ పడవ దిగేసే అని చెప్తాను సలహా. అలాంటి మాటలు మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. ఉమా గారికి సెంట్రల్, ఆ సెంట్రల్ సీటు మీద ఆయనకు అనుమానాలు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే రాధా గారు ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆ సీటు రాధా గారికి కానీ వెళ్ళిపోద్దేమో, అప్పుడు నేను మళ్ళీ ఖాళీ అయిపోతాను కదా, అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయేమో, కానీ ఉండమనుకుంటున్నాను నేను. అంటే మీరు చెప్పినట్టు ఒకవేళ అనుమానమే ఉంటే జనసేన నుంచి వెళ్ళి జనసేన నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందంటారా? అప్పుడు మీకు ఈ సీటు వంటవన్ ఇస్తాం కానీ ఇది ఇవ్వమంటే టీడీపీ వాళ్ళు జనసేన టర్మ్స్ డిక్లేర్ చేసి డిక్టేట్ చేసి సీన్ ఏమి ఉండదండి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. వాళ్ళు ఏదో అడుగుతారు, మాకు పలానది కావాలంటారు, ఏ కాకినట్లను అది కావాలంటే ఇది మాట్లాడకండి అని చెప్తారు. అటువైపు ఇటువైపు ఉంటాయి. ఉమా గారి గురించి వాళ్ళు ఏం జాగాలు చేయరు. అర్థమైందా? అంటే అంచేత ఉమా గారు పార్టీ మారుతా మా వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళండి. మనం ఏదో ఊహాగానాలు చేస్తాం కానీ వాళ్ళు తెలివైన వాళ్ళు. చిల్లులు పడిపోయిన పడవలోకి ఎంతకు వెళ్తారు? వైసీపీలోకి వెళ్ళటం అంటే ఆ చిల్లులు పడిపోయిన పడవ. జనసేన ఇంకా నిర్ధారణ కాలేదు. పొత్తు లేకపోతే జనసేనలోకి వెళ్ళి ఆయన ఫెయిల్ అవుతాడు. ఓట్లు చీల్చగలుగుతాడు ఆయన, ఆయనకున్న బలానికి ఇమేజ్కి. జనం అందరూ ఏకపక్షంగా వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఓడిచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయాడు. జనం ఇతను వద్దు ఇతను కావాలని అనుకున్నప్పుడు ఇంకెవరు ఆ గాలి అవడం ఆగరండి. చూడు గాలి కింద కొట్టిపోతారు. మహామోహన్ ఓడిపోతారు. ఇంద్రావర్ గారు ఓడిపోయి కలవ గుర్తు. లోకేష్ గారు ఓడిపోలేదా? చంద్రబాబు గారు అబ్బాయి, ముఖ్యమంత్రి గారు అబ్బాయి. ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఖర్చు పెట్టగలరు. మినిస్టర్ చేశాడు, నిజంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసాడు. ఓడిపోలేదా? ఆ సుడిగాలి వేసినాడు ఎవడ ఆగడం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? పార్టీ అధిష్టానంతో మంచిగా ఉంటుంది. ఈ మధ్యన వాయిస్ బాగా వినిపిస్తున్నాడు ఆయన, గ్రౌండ్లో వర్క్ చేసుకుంటున్నాడు. అతను కాదు నీకు సీట్ ఇవ్వమంటే మొహం మాటలు లేకుండా చెప్తారు వాళ్ళు. నువ్వు నీకు వేరే అవకాశం ఉంటుంది, నువ్వు ఇక్కడ వద్దని చెప్తారు. అంతేగాని పెండింగ్ ఏం పెట్టరు అలాంటి వాళ్ళ విషయంలో. విజయవాడ అనేటువంటి కీలకమైన స్థానాలు కదా, అక్కడ వాళ్ళకేమీ సందిగ్ధత ఏమి ఉండదు, క్లారిటీ ఉంటుంది. అక్కడ కలిస్తే కలిసి ఉండొచ్చు. కానీ మరి అంటే ఈ మీటింగ్ దేనికే ఉండదు, సీక్రెట్ మీటింగ్? సీక్రెట్ మీటింగ్ ఏముంది? ఇలాగ మీలాంటి వాళ్ళు అందరూ రవికాంచిన చోట కవికాంచిన విలేకరులు అందరూ వెంటాడేస్తారు కదా. ఇందుకు వచ్చిన గోలరా బాబు అన్నట్టు కలిగి ఏదైనా మనం కలుసుకుని ఉండొచ్చు. కలిస్తే ఈ పొత్తు గురించి ఏమైనా, పొత్తు గురించి ఏమైనా, అది ఏమైనా పొత్తులు ఉండలేదు ఏమనుకుంటున్నారు? మా ఊడి సరిగ్గా చెప్పట్లేదు, మా ఊడే మాట్లాడతలేదు ఈ మధ్యలో. బాబు గారు మాట్లాడతలేదు కదా, మా ఊడే మాట్లాడతలేదు ఏమనుకుంటున్నారు చెప్పండి బాబు అని అడిగితే అడుగుండొచ్చండి. మనోహర్ గారు అంటే ఇంకా ఆల్ థింగ్స్ అండర్ వన్ రూఫ్లో కానీ ఆయన చూసుకుంటున్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు విడదీయని మందు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళి ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఏదైనా సమాచారం ఉందా లేదా అని తెలుసుకోవడం కూడా ఆసక్తి ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మనం అనుకుంటాం వాళ్ళకి లీడర్లు కట్టి వాళ్ళకి ఏదో తెలిసిపోద్దు అనుకుంటాం. మనకన్నా తక్కువ తెలుస్తుంది వాళ్ళకి. మనకి 10 మంది వచ్చి మనతో మాట్లాడతారు, వాళ్ళతో కొంతమంది మాట్లాడారు, వాళ్ళు అవకాశం ఉండదు కాబట్టి. కానీ తెలియదు వాళ్ళకి, మనకే తెలిస్తే. రోడ్ మీద టీ తాగి కూడా మాట్లాడతాడు మనతోటి, బస్టాండ్లో బస్సులో ప్రయాణం చేసి కూడా మాట్లాడతాడు, ఎక్కడన్నా హోటల్లో కూర్చుంటే పక్క టేబుల్లో మాట్లాడితే మనకి వినపడుతూ ఉంటాయి. వాళ్ళు తెలియదు కాబట్టి అలాంటి సమాచారం తెలుసుకోవడం ట్రై చేసి ఉండొచ్చు. పైగా వాళ్ళే శత్రువులు కాదు కదా. మనం దెబ్బలాడుకుని చెప్తారు కానీ వీళ్ళు కింద కార్యకర్తలేదని వాళ్ళు బాగానే ఉంటారు డెఫినెట్గా.
పగలో పార్టీలో రాత్రిలో పార్టీలో కూడా ఉండి వాళ్ళు ఉంటారు కొంతమంది, మొగుడో పార్టీలోని పెళ్ళో పార్టీలో ఉండి వాళ్ళు ఉంటారు కొంతమంది, రకరకాలుగా ఉంటారు. పొత్తు పొత్తు అనే ఇదిలో వెళ్తున్న టైంలో అంటే జనసేన నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి జనసేనకి సాధారణంగా ఉండవు అలాంటి, ఎందుకంటే ఆ రెండు కలిసి పోటీ చేస్తారు అనుకున్నప్పుడు అది ఇప్పుడు సపోజ్ టీడీపీలో ఉండడం అనుకున్నా ఆయన జనసేనలోకి వెళ్ళిపోయాడు అనుకో, వీళ్ళకి వీళ్ళు మంచుది కదా, రేపు పొద్దున వాళ్ళు సీట్ అంటే ఆడికి తప్ప వేరే వాళ్ళకి ఇమ్మల్ని అనుకో, వాళ్ళు సీట్ కావాలి కానీ వీడైతే ఇటు వీడు ఇంకా ఇంకోటి ఎవడైతే ఇటు అనుకో నన్ను తీసిపడతారు, వాళ్ళు సీట్ కావాలి కానీ పర్సనల్ ఇంపార్టెన్స్ ఉండదు వాళ్ళకి. అలాగే జనసేన నుంచి ఇందులోకి వచ్చాడు టీడీపీ నుంచి, తర్వాత జనసేనలో ఏం చేస్తారంటే వాడికి తప్ప మీరు ఎవరు అవుతుంది ఏమన్నా ఆబ్లిగేషన్ ఉంటుంది. అంటే ఫైనల్లో ఈ సీట్లు పంపకాలలో ఇవి జరుగుతాయి అంట, మీకు ఒకే తానులో ఒకే కూటమిగా పోటీ చేసే వాళ్ళు ఇవి ఉండవు, ఇందులో సీట్లు దొరకని అవతల దాంట్లో పోతారు. జనసేనలో సీట్ నాదెండ్ల మనోహర్ గారికే సీట్లు లేదు అనుకో, పవన్ కళ్యాణ్ గారికి నాదెండ్ల మనోహర్ గారి మీద అనుమానం వచ్చింది అనుకో, బాబోయ్ వీళ్ళ హిస్టరీ కొంచెం తేడా ఉంది, వీళ్ళ నాన్నగారు అప్పుడు రామారావు గారు దెబ్బేస్తాడు, ఈయన మళ్ళీ నా దెబ్బేస్తులా ఉన్నాడు కొంతమంది అనుకుంటున్నారు జనసేన కార్యకర్తలు గట్రా సోషల్ మీడియాలో చూస్తున్నారు, నిజం ఒకటి తెలియదు కానీ ఇలాగైనా చెప్పలేదు కదా ఎప్పుడు ఎవరు అలా మారుతారు అలా అనుకుని ఆయన సీట్ ఈసారి మీరు ఇలాగే ఉండండి నాకు కూడా మళ్ళీసారి చూద్దాం ఉన్నాను కానీ కోపం వచ్చి పార్టీ మారిపోయాడు అనుకో, వైసీపీలో ఆయన ప్రేమ అంతా వైసీపీ మీద ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి మీద ప్రేమ ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు అందరికైనా ఈ పార్టీలో పనిచేసినా లోపల ఎక్కడొక్కడ స్మెల్ అలా ఉంటూ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఆయన అయితే బాగా దోపిడీ చేసేసుకొని ఇచ్చిపోడు ఇష్టం వచ్చినట్టు కుమ్మేసుకొని ఇస్తారు, వేరే పార్టీలో పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న చంద్రబాబు గారి దగ్గర ఉన్న అన్ని తాళాలు వేసేసి ఉంటాయి, దొబ్బాలంటే తాళాలు బద్దలు కొట్టాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే అన్ని తలుపులు తీసుకుంటే దుబ్బేంట్రా ఇష్టమైన వదిలేస్తాడు అందరిని, అది తేడా వాళ్ళకి వెళ్ళకండి వాళ్ళు, అందుకని ఆ ప్రేమ చావదు, చింత వచ్చినా పులుపు చావదు, ఉండలాంటి కుమార్ గారు చూడండి ఇప్పటికి నోట్లో దూరం వచ్చినా పొగుడుతుండే వాళ్ళు మర్చిపోలేరు ఆ దోపిడీ, ఆ ఎవరు అలీబాబా 40 దొంగల ఎదేచ్చుగా ఇప్పుడు శేషాచలవాడలో ఎర్రచందనం దొంగలు కొట్టేసుకున్నట్టు అడ్డు అదుపు లేకుండా కొట్టేసుకుని పోరాడు, రాష్ట్రాన్ని దోసిపెట్టేసాడు ఆయన, దోసేసుకుంటారు మీ ఇష్టం వాళ్ళు కుమ్మేసుకుంటారు అన్నాడు, మిగతా పవన్ కళ్యాణ్ అయినా లేదా ఇంకొకళ్ళారైనా ఇంకొకళ్ళు వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తే కూడా కుదరలేదు అది అంచేత, కిరణ్ ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కన్నా బాగా చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పండి, నిష్పక్షపాతంగా శాంతి భద్రతల విషయంలో తోలు తీసాడు, అభివృద్ధిని లోపలేసాడు, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అండి యాక్చువల్గానే వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ అయినా సరే అక్కడ లెక్క చేయలేదు, మరి వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారిని పోగొన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎందుకు పోగొట్టరు, ఈయన మా ముఖ్యమంత్రి చాలా బాగా చేశాడు, ఈయన ఎందుకంటారు విజయవంతక ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో 3 ఏళ్ళు ఆయనే చేశాడు, లాస్ట్ 3 ఏళ్ళు ఉంది మరి ఆయన ఒప్పుతాడు ఎందుకు మాట ఒప్పుకోరేళ్ళు, రోసయ్య గారు కూడా బాగానే చేశాడు కదా ఒప్పుడుగానే మరి ఆయన ఎందుకు చెప్పుకోరు, వీళ్ళంతా ఏంటంటే ఒక ముఠ ఆయన ఆయన గురించి మాట్లాడడానికి ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు, ఆ ముఠ ఆ టైంలో కొన్ని పథకాలు వాళ్ళు పథకాలని కాదండి వాళ్ళ ఇప్పుడు ఒక ముఠా అంటే అంతే, ఆ ముఠా నాయకులు ముఠా ఆ ముఠా వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటారు అందరినీ కొనేసుకుంటారు ఏదో రూపంలో.